ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీ భవిష్యవాణి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ ఏడాది మేషరాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెద్దలు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్టాక్ మార్కెట్ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. గురువు వక్రగమనంలో ఉన్న ఫిబ్రవరి జూన్ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పట్టుదలతో కృషి చేసినప్పుడే ఉన్నత చదువుల్లో లక్ష్యాలు సాధించగలుగుతారు. ఈ ఏడాది 6-7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా వ్యవసాయం పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదమవుతాయి. హోటల్ ఆహార ఉత్పత్తులు ఔషధాలు ఆసుపత్రులు క్యాటరింగ్ నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. సెప్టెంబర్ ద్వితీయార్థం నుంచి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఫిబ్రవరి 7 నుంచి జూన్ 10 వరకు ప్రత్యర్థుల నుంచి వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. స్నేహ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ ఏడాది 8-9 స్థానాల్లో శని సంచారం జరుగుతుంది. దాని ఫలితంగా ప్రమోషన్లు అందుకుంటారు. ఆస్తులు పెంపొందించుకుంటారు. ఇల్లు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉండే ఏప్రిల్ 7 నుంచి ఆగస్టు 26 తేదీల మధ్య స్పెక్యులేషన్లలో నష్టం సంభవం. ఆరోగ్యం మందగిస్తోంది. క్రయ విక్రయాల్లో నిదానం అవసరం. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదు. ఎవరినైనా నమ్మి డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పై చదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. 5-4 స్థానాల్లో రాహు సంచారం కారణంగా 2017లో ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని మాటలు పడతారు. సంతతి విషయంలో ఆందోళనకు గురవుతారు. 11-10 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉద్యోగంలో ప్రోత్సాహకం. వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా అనుకూలం. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాస్త ఫలితం కోసం ఎంతో శ్రమించాల్సి వస్తుంది. పై అధికారులతో వ్యవహారాల్లో మౌనం మంచిది. దత్తాత్రేయ స్వామి ఆరాధనతో చిక్కులు తొలగుతాయి. వృషభ రాశి అనగా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 6. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విషయాల్లో ఆనందప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఫిబ్రవరి జూన్ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. 5-6 స్థానాల్లో గురు సంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య వృత్తి వివాహం విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గురువు వక్రగమనంలో ఉన్న ఫిబ్రవరి జూన్ మాసాల మధ్య పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విద్య పట్ల అధిక శ్రద్ధ చూపాలి. సెప్టెంబర్ 13 నుంచి గురువు తులారాశిలో ప్రవేశిస్తాడు. ఫలితంగా ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. ఈ సంవత్సరం శని 7-8 స్థానాల్లో సంచరిస్తాడు.
ఫలితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శని వక్రించిన ఏప్రిల్ ఆగస్టు మాసాల మధ్య వైవాహిక సంబంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. శత్రుబాధలు రుణబాధలు అధికం. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఏర్పడతాయి. ఆర్థిక సంస్థలు బీమా మ్యూచువల్ ఫండ్స్ లో పనిచేసేవారు ఆశించిన ఫలితాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనాలు నడిపేవారు జాగ్రత్త వహించాలి. 4-3 స్థానాల్లో రాహు సంచారం కారణంగా కుటుంబపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆటంకాలను అధిగమించి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బదిలీలకు అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. 10-9 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉద్యోగంలో చికాకులు ఒత్తిడి తప్పకపోవచ్చు. ఖర్చులు అంచనాలు మించుతాయి. స్నేహ సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. షేర్ల లావాదేవీల్లో నష్టం తప్పకపోవచ్చు. ఉన్నత చదువుల్లో పట్టుదలతో శ్రమించి ఫలితం సాధిస్తారు. ఈశ్వరుడి ఆరాధన శుభప్రదం. మిథున రాశి అనగా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అరుద్ర పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారు ఈ ఏడాది స్థల సేకరణ, గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు. ఫిబ్రవరి జూన్ మాసాల మధ్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తుల క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది 4-5 స్థానాల్లో శుభప్రదుడైన గురువు సంచరిస్తాడు. ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిర చిరాస్తులు సమకూర్చుకుంటారు. ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్య, వైజ్ఞానిక రంగాల వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. స్నేహ బాంధవ్యాలు విస్తరిస్తాయి. గురువు వక్రగమనంలో ఉండే ఫిబ్రవరి జూన్ మాసాల మధ్య రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శని ఈ సంవత్సరమంతా 6-7 స్థానాల్లో సంచారం చేస్తాడు. ఫలితంగా వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. శని వక్రించిన ఏప్రిల్ 7-ఆగస్టు 26 మధ్య ప్రత్యర్థుల నుంచి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 3-2 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు ఆస్కారం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. బదిలీ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వయసులో చిన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. భారీ పెట్టుబడులకు ఈ ఏడాది దూరంగా ఉండడం శ్రేయస్కరం. 9-8 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉన్నత చదువుల కోసం పట్టుదలతో ప్రయత్నించి సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపార రంగంలో అంచనాలు తలకిందులవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఆస్తిపాస్తుల విషయాల్లో వివాదాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు. ఆంజనేయ స్వామి ఆరాధనతో సత్ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, కన్సల్టెన్సీ, ఏజెన్సీలు విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. సొంత ఇల్లు సమకూర్చుకుంటారు.
ఫిబ్రవరి నుంచి జూన్ వరకు విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. విద్య రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది గురుగ్రహం సెప్టెంబర్ 12 వరకు కన్యలో, ఆ తర్వాత తులారాశిలో సంచరిస్తుంది. ఫలితంగా సోదరీ సోదరులు బంధువుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. దూర ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గురువు వక్రించిన ఫిబ్రవరి 7 నుంచి జూన్ 19 వరకు వృత్తి వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఈ ఏడాది 5-6 స్థానాల్లో శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థుల అశ్రద్ధ కారణంగానే నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పని ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగులకు చిక్కులు ఎదురైనా కష్టపడి పనిచేసి గుర్తింపు తెచ్చుకుంటారు. భారీ వ్యాపారానికి, కొత్త ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావాల్సిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. శని వక్రగమనంలో ఉన్న ఏప్రిల్-ఆగస్టు మాసాల మధ్య వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, క్యాటరింగ్, రిటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం. వివాహ యత్నాలు నెమ్మదిగా నెరవేరుతాయి. 2-1 స్థానాల్లో రాహు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు అధికం. మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతారు. రుణ బాధలు అధికం. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. డబ్బు చేతిలో నిలవదు. 8-7 స్థానాల్లో కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక ఆందోళన అధికం. డ్రైవింగ్లో నిదానం పాటించాలి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన. సింహరాశి అనగా ముఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఫిబ్రవరి, జూన్ మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. 2-3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్థిర చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరీ సోదరుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. అనుబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగంలో పురోగతి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. సెప్టెంబర్ 13 నుంచి సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. విద్యా సంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. ఫిబ్రవరి 7 నుంచి జూన్ 10 వరకు గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. 4-5 స్థానాల్లో శని సంచారం కారణంగా ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. విద్యార్థుల అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. శని వక్రించిన ఏప్రిల్ 7-26 తేదీల మధ్య ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. స్నేహ బాంధవ్యాలు, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహాల వల్ల చదువు పట్ల కొంత అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు. 1-12 స్థానాల్లో రాహు సంచారం కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. విలాస ఖర్చులు అధికం. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు.
ఏడు ఆరు స్థానాల్లో కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. అపార్థాలు కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. సూర్య భగవానుడి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది. కన్యారాశి అనగా ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు, హస్త చిత్త ఒకటి రెండు పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం ఐదు, వ్యయం ఐదు, రాజపూజ్యం ఐదు, అవమానం రెండు. కన్యారాశి వారు ఈ ఏడాది అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. పెద్దల పరిచయాలు లాభిస్తాయి. గృహ నిర్మాణం స్థల సేకరణకు అనుకూలం. వివాహ ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. వైద్య రాజకీయ సినీ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఫిబ్రవరి జూన్ మాసాల మధ్య అశాంతికి లోనవుతారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మకత ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్రీవారు శ్రీమతి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బాంధవ్యాలు బలపడతాయి. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. సంతతి విషయంలో శుభ పరిణామాలు సంభవం. విద్య వైజ్ఞానిక ఆధ్యాత్మిక సాంస్కృతిక రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. సెప్టెంబర్ 13 నుంచి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. గురువు వక్రించిన ఫిబ్రవరి 7 నుంచి జూన్ 10 వరకు అశాంతికి లోనవుతారు. అలర్జీలు బాధిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. శని 3 4 స్థానాల్లో సంచారం ఫలితంగా పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బదిలీలు సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు చదువు పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. శని వక్రగమనంలో ఉన్న ఏప్రిల్ ఆగస్టు మాసాల మధ్య ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఇంట్లో కార్యాలయంలో బాధ్యతలు అధికమవుతాయి. 12-11 స్థానాల్లో రాహుగ్రహ సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనసంతా చికాకుగా ఉంటుంది. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. 6-5 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు. షేర్లు భాగస్వామ్యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత చదువు కోసం చేసే యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల లాభం కలుగుతుంది. తులారాశి అనగా చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారు ఈ ఏడాది ప్రమోషన్లు అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో భాగంగా విదేశీ యానం చేస్తారు. వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ సినీ బోధన న్యాయ రక్షణ మైనింగ్ రంగాల వారికి శుభప్రదం. ఫిబ్రవరి జూన్ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. విద్యార్థులు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాలి. గురువు 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్న ఫలితంగా విలాసాలకు దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయ నేతలు ఉన్నత పదవులు అందుకుంటారు. సినీ రంగానికి చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తి చేయగలుగుతారు. సంతతి విషయంలో శుభ పరిణామాలు సంభవం. ఏప్రిల్ 7 నుంచి ఆగస్టు 26 వరకు ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులు అధికం.
ఆదాయం పెరిగినా డబ్బు మాత్రం చేతిలో నిలవదు. ఇల్లు ఉద్యోగంలో మార్పులు చేర్పులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో నిదానంగా కానీ పనులు జరగవు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పుణ్యకార్యాలు తీర్థయాత్రలకు ఖర్చు చేస్తారు. రెండు మూడు స్థానాల్లో శని సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో నిదానం పాటించండి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సోదరి సోదరులు సన్నిహితుల బాధ్యతలు మోయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబపరమైన గొడవలు తలెత్తుతాయి. చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిళ్లు ఎదురైనా చివరకు సానుకూల ఫలితాలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉన్న ఏప్రిల్ 7 నుంచి ఆగస్టు 26 వరకు పట్టుదలతో కృషి చేసి చదువుల్లో రాణిస్తారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి అనుకూల సమాచారం అందుకుంటారు. కుటుంబం ఆస్తులు ఆరోగ్య విషయాల్లో మెరుగైన వాతావరణం కనిపిస్తుంది. 11-10 స్థానాల్లో రాహు సంచారం ఫలితంగా ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో ప్రయత్నించి చివరకు విజయం సాధిస్తారు. ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. విలాసాలకు ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. విద్యార్థుల లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. 5-4 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తులు ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. శ్రీరామచంద్రుడి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారు ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వినోద విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. ఫిబ్రవరి-జూన్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహంగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. గురువు ఈ ఏడాది లాభ వ్యయ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పిల్లల విషయంలో అభివృద్ధికి శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. విద్య వైజ్ఞానిక ప్రచురణలు ప్రకటనలు బోధన న్యాయ సినీ రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ గమనానికి విదేశాలలో చదువులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. టెక్స్టైల్స్ చలనచిత్రాలు మత్స్య రవాణా టైల్స్ ఫోటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. ఫిబ్రవరి 7 నుంచి జూన్ 10 మధ్య పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. 1-2 స్థానాల్లో శని సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. స్నేహ బాంధవ్యాల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. రుణ బాధలు అధికం. పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. దీర్ఘకాలిక దృష్టితో చేసే పెట్టుబడులు కొంతవరకు లాభిస్తాయి. వేరే వారి ఆర్థిక విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో పడతారు. ఏప్రిల్ 7 నుంచి ఆగస్టు 26 వరకు ఆలస్యాలను వైఫల్యాలను లెక్క చేయకుండా ప్రయత్నాలు కొనసాగించి లక్ష్యాలు సాధిస్తారు. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. 10-9 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు అధికం. బదిలీలు మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తారు. తొందరపాటు నిర్ణయాలకు ఇది సమయం కాదని గ్రహించాలి. అనుభవం ఉన్నవారి సహకారంతో ఒక నిర్ణయానికి వస్తారు. 4-3 స్థానాల్లో కేతు సంచారం కారణంగా కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతి కలిగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సోదరి సోదరులు బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి అనగా మూల పూర్వాషాఢ
ఉత్తరాషాఢ 1వ పాదం. ధనసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ రాశిలో పుట్టిన వారు ఈ ఏడాది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. ఫిబ్రవరి, జూన్ మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. బాధ్యతలు అధికమవుతాయి. గురువు ఈ ఏడాది 10-11 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. తల్లిదండ్రుల విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సెప్టెంబర్ 13 నుంచి లాభస్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఫిబ్రవరి 7 నుంచి జూన్ 10 వరకు బదిలీలు, మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. తొందరపాటు నిర్ణయాలు తగవు. 12-1 స్థానాల్లో శని సంచారం ఫలితంగా ప్రేమలు ఫలిస్తాయి. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సహకారం, సలహాలు తీసుకొని ముందడుగు వేయాలి. ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. పోలీసు, రక్షణ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. ఏప్రిల్ 7 నుంచి ఆగస్టు 26 వరకు శని వక్రించి ఉన్న కారణంగా క్రమశిక్షణతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఓరిమితో మంచి ఫలితాలు సాధిస్తారు. 9-8 స్థానాల్లో రాహు సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. క్రయ విక్రయాలకు ఏమాత్రం అనుకూల సమయం కాదు. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. 3-2 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు ఇబ్బంది కలిగిస్తాయి. అనవసర ఖర్చులు అధికం. సంతానం విషయంలో సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు పరధ్యానం కారణంగా నష్టపోతారు. మనసు చికాకుగా ఉంటుంది. గణపతి ఆరాధన వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. మకర రాశి అనగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1-2 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. గురువు వక్రగమనంలో ఉండే ఫిబ్రవరి, జూన్ మాసాల మధ్య ఆందోళనలు అధికమవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 9-10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరం. సంతాన ప్రాప్తికి అనుకూలం. కళ, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడా రంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఫిబ్రవరి 7 నుంచి జూన్ 11 వరకు గురువు వక్రించిన కారణంగా వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. 11-12 స్థానాల్లో శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు.
విలాసాలకు ఖర్చులు అధికం, రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, కళలు, సినిమాలు, వినోదం, పర్యాటక రంగాల వారు ఆశించిన ఫలితాలు అందక నిరుత్సాహపడతారు. రహస్య కార్యకలాపాల కారణంగా అప్రతిష్టకు గురవుతారు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. ఏప్రిల్ 7 నుంచి ఆగస్ట్ 26 వరకు భాగస్వామి సహకారం లభిస్తుంది. క్రమశిక్షణతో ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. 8 స్థానాల్లో రాహు సంచారం కారణంగా పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు సాయం చేసే విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. 2-1 స్థానాల్లో కేతు సంచారం కారణంగా అనవసర ఖర్చులు అధికం. చికాకుల కారణంగా ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. దుర్గామాత ఆరాధన శుభప్రదం. కుంభరాశి అనగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పై చదువులు విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారాలకు తగిన సమయం. విద్యార్థులు, క్రీడారంగాలలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. తలమార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఫిబ్రవరి-జూన్ మాసాల మధ్య ఆర్థిక విషయాల కారణంగా ఆందోళన అధికమవుతుంది. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 8-9 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది స్థిరచరాస్తులు సమకూర్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు సంభవం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య రంగంలోని వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది. శత్రువులతో విభేదాలు సమసిపోతాయి. ఫిబ్రవరి 7 నుంచి జూన్ 10 వరకు ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆర్థిక సాయం చేస్తే సమయానికి డబ్బు తిరిగి రాదు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ ఏడాది 10-11 స్థానాల్లో శని సంచారం ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంలోని వారి పరిస్థితి మెరుగుపడుతుంది. స్వయం కృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, నిదానం, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం. వృత్తి వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనకు కార్యరూపం ఇస్తారు. ఏప్రిల్ 7 నుంచి ఆగస్ట్ 26 వరకు ఒత్తిళ్లు అధికమవుతాయి. ఆలస్యాలు, ఆటంకాలు, న్యూనత, వైఫల్యాల వల్ల అసంతృప్తి, అశాంతికి లోనవుతారు. వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రత అవసరం. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో నష్టం సంభవం. చెడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. 7-6 స్థానాల్లో రాహు సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ బాధలు అధికం. 12-1 స్థానాల్లో కేతు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడి ఆరాధన శుభప్రదం. మీనరాశి అనగా పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర రేవతి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది. ఆస్తులు పెంపొందించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు,
విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఫిబ్రవరి జూన్ మాసాల మధ్య ఆందోళనలు పెరుగుతాయి. వృత్తిపరమైన ఒత్తిళ్లు, న్యాయ ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. సెప్టెంబర్ 13 వరకు ఏడవ స్థానంలో గురుగ్రహ సంచారం ఫలితంగా శ్రీవారు శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్య సాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆస్తులు పెంపొందించుకుంటారు. ప్రకటనలు ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు క్రీడా రంగంలోని వారికి శుభప్రదం. రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఫిబ్రవరి 7 నుంచి జూన్ 11 వరకు భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శస్త్రచికిత్స అవసరం కావచ్చు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. యుక్తితో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది శని 9-10 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాల్లో చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ప్రమోషన్లు అందుకుంటారు. బదిలీలకు ఆస్కారం ఉంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ ప్రతిష్టకు భంగం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఏప్రిల్ 7 నుంచి ఆగస్ట్ 26 వరకు ప్రభుత్వ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువుల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధించి మంచి పేరు తెచ్చుకుంటారు. 6-5 స్థానాల్లో రాహు సంచారం వల్ల రుణ బాధలు అధికం. ఆర్థిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సర్జరీ చేయించుకోవాల్సి రావచ్చు. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. 12-11 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ఇంటి కోసం ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతారు. పార్వతీదేవి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.